అరటి అన్ని కాలాల్లోనూ అన్ని వయసుల వారు ఇష్టపడే పండు. ఏ కాలంలోనైనా డిమాండ్ తగ్గని పండు కాబట్టే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నీటి వసతి బాగా ఉన్న రైతులు ఈ పంట సాగుకు మొగ్గుతుంటారు. పొట్టి పచ్చ అరటి, పెద్ద పచ్చ అరటి, చక్కెరకేళి, అమృతపాణి వంటి దేశవాళీ రకాలతో పాటు గ్రాండ్ నైన్ వంటి టిష్యూ కల్చర్ రకాలు అందుబాటులోకి వచ్చాక అరటి దిగుబడులు ఇదోతికంగా పెరిగాయి. అరటిని రసాయనిక ఎరువులతో కాకుండా సేంద్రీయ విధానంలో సాగు చేస్తున్న వారు అరుదు. ప్రత్యేకంగా సేంద్రీయ అరటిని మార్కెట్ చేయలేకపోవడం ఇందుకు గల ప్రధాన కారణం. అయితే అరటిని సేంద్రీయ పద్ధతిలో చక్కగా పండిస్తూ లాభాల కాయలను ఒడిసిపడుతున్నారు ఓ రైతు. ఆ రైతు అనుభవాలను ఈరోజు అన్నదాతలో చూద్దాం. ఈ అరటి తోట చూశారా? ఎత్తుగా, ఒత్తుగా, ఒద్దిగ్గా పెరిగిన ఈ తోటలో చెట్టుకు తగ్గట్లే గెలలు కూడా పొడుగ్గా వేశాయి. పొడవాటి గెలలు, పెద్ద కాయలతో నిండుగా కాసిన ఈ తోట కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం కోనాయపాలెం గ్రామంలో ఉంది. తోటలో కలియదిరుగుతూ గెలలను చూసుకుంటున్న ఈ కళ్యాణ వెంకటకృష్ణారావు ఈ తోట ఆసామి. ప్రత్తి, మిరప వంటి వాణిజ్య పంటలకు, సుబాబుల్ వంటి కలప తోటలకు ఈ ప్రాంతం పెట్టింది పేరు. కృష్ణారావు కూడా మిరప, పత్తి పంటలతో విసిగి వేశారారు. దీంతో 2 ఏళ్ల క్రితం అరటి సాగుకు మళ్లారు. ముందుగా 2.5 ఎకరాల్లో అరటి వేసి లాభాలు గడించాక ప్రస్తుతం మనం చూస్తున్న ఈ 3 ఎకరాల్లో గత సంవత్సరం జూన్లో అరటి మొక్క నాటారు. అధిక సాంద్రతతో ఎకరాకు 1700 మొక్కలొచ్చేలా నాటుకున్నారు. 90% సేంద్రీయ పద్ధతిలో సాగు చేపట్టారు. కాయ కంటికింపుగా, రుచికి మధురంగా, రవాణాకు నిల్వకు ఆగుతోంది కాబట్టే హైదరాబాద్ నుంచి వ్యాపారస్తులు వచ్చి మంచి ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఇతర రైతుల్లా గెలలు కోసి అమ్మకుండా ఈ తోటను గుత్తకు ఇచ్చేశారు. కోతలు, రవాణా మొత్తం కొనుక్కున్న వారిదే. 3 ఎకరాలను కలిపి 8 లక్షలకు అమ్మకం చేశారు. అంటే ఎకరాకు 2,66,660 రూపాయలవుతోంది. మరి ఎకరా సాగు ఖర్చు ఎంతవుతోందో ఓసారి చూద్దాం. భూమి తయారీ, బోదెలు తోలడానికి 3,500, మొక్కల కొనుగోలు, రవాణాకు కలిపి మొక్క 12 రూపాయల చొప్పున 20,400, నాట్లకు 10,000, పశువుల ఎరువు 8,500, ఘనజీవామృతం, ద్రవజీవామృతానికి 10,000, కలుపు తీత, ఇతర వ్యవసాయ పనులకు కూలీ ఖర్చు 10,000, ఊతంకర్రల కొనుగోలు, ఏర్పాటుకు 40,000 కాగా ఇవి మరో 4 పంటల వరకు పనిచేస్తాయి కాబట్టి ఈ ఒక పంటకు 10,000, మొత్తం కలిపి 72,400 రూపాయల నిర్వహణ వ్యయం అయింది. డ్రిప్ను 15 సంవత్సరాల క్రితమే ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి దీనికోసం పెట్టిన పెట్టుబడి ఈపాటికే వెనక్కు వచ్చేసింది. ఈ నిర్వహణ వ్యయం మీద వడ్డీ మరో 10,000 కలుపుకుంటే మొత్తంగా 82,400 రూపాయల పెట్టుబడి ఖర్చు అవుతోంది. మరి వచ్చిన 2,66,660 రూపాయల నుంచి ఈ ఖర్చుపోను ఎకరాకు 184,260 రూపాయలు నికరంగా మిగిలింది రైతుకి. రైతు శ్రమఫలం కింద 34,000 తీసేసిన 1,50,000 నికరంగా మిగిలినట్లే. సేంద్రీయ సాగు వల్ల ఖర్చు బాగా తగ్గిందని, వాణిజ్య పంటలతో నష్టపోయిన తనకు అరటి లాభాలను పండించిందని అంటారు వెంకటకృష్ణారావు. ఇప్పుడు నేను వేసాను కొత్తగా, ఈ సంవత్సరం జూన్ 10వ తారీఖున వేసాను. ఇది ఈ 3 ఎకరాల్లో గెల్ల బాగా వస్తున్నాయి. ఒక్కొక్క గెల్లకు వచ్చేసి 12 నుంచి 14 హస్తాల దాకా వస్తున్నాయి. ఒక్కో హస్తంలో 15-18 కాయల దాకా ఉంటున్నాయి. ఇది మొత్తం ఆర్గానిక్లో చేశాను ఫస్ట్ నుంచి. జీవామృతము, ఘనజీవామృతం వదలటం, మళ్ళీ మా ఆర్టికల్స్ ద్వారా దీనికి మొక్కలకు సబ్సిడీ కూడా ఇచ్చారు. G9 అనే ఈ వెరైటీకి వచ్చి దీన్ని ఎలా ఉంటుందో చూద్దామని టైప్లో దీన్ని వేయడం జరిగింది. ట్రాక్టర్ ద్వారా బోదలు తోలి దాని మీద డ్రిప్ పరిచి డ్రిప్ విధానంలో పండిస్తున్నాను. మేము తయారు చేసుకున్నటువంటి ఈ జీవామృతాన్ని డ్రిప్ ఇరిగేషన్ ద్వారా భూమికి అందించడం జరిగింది. అలాగ కాకుండా మళ్ళీ ఆ చెట్లకి పైన స్ప్రే చేయటం కూడా జరిగింది. జీవామృతం అను సుడోమనస్ కలిపి చెట్లకి స్ప్రే చేసాం. ఆర్గానిక్లోనే మొత్తం స్ప్రే చేయడం జరుగుతుంది. 2 సార్లు పెద్ద స్ప్రే చేసాం, ఎంతవరకు పెద్ద స్ప్రే చేయలేదు. మొత్తం కింద భూమికి వదులుతున్నాం జీవామృతాన్ని. ఘన జీవామృతం కూడా దుక్కులో వేసాము. అరటి గెల తయారైన తర్వాత
వ్యాపారస్తులు వచ్చి మన దగ్గరికి కొంటారు, చైన్ ఎంతకైనా మగతా కొనుక్కుంటారు. మొత్తం వాళ్ళే కటింగ్ కోత మొత్తం మనకి ఎటువంటి సంబంధం లేదు. అరటి తోట సాగుకు ఎంచుకున్న భూమిని ఒకసారి లోతుగా దున్ని, తరువాత రోటోవేటర్తో 2 సార్లు దున్నించి మెత్తటి దుక్కి వచ్చేలా తయారు చేశారు. గ్రాండ్ 9 టిష్యూ కల్చర్ మొక్కలను హైదరాబాద్ నుంచి తెప్పించుకుని ఎటు చూసినా 5 అడుగుల దూరం ఉండేలా బోదెపై నాటుకున్నారు. నాటే ముందు ఆఖరి దుక్కిలో ఎకరాకు 5 ట్రక్కుల పశువుల ఎరువు వేశారు. మొక్క నాటేటప్పుడు ఎలాంటి ఎరువులు వేయలేదు. సేంద్రియ సాగు కోసం దేశీ ఆవుల్ని పెంచుతున్నారు. మొక్క నాటిన తరువాత ప్రతి నెలకొకసారి మొక్కకు 1/4 కిలో చొప్పున ఘనజీవామృతాన్ని పాదుల వద్ద వేస్తున్నారు. ద్రవజీవామృతాన్ని 100 లీటర్ల చొప్పున నెలకు 2 సార్లు బిందు సేద్యం ద్వారా అందిస్తున్నారు. వీటితో పాటు ఇటీవల అందుబాటులోకి వచ్చిన వేస్ట్ డీకంపోజర్ ద్రావణాన్ని వాడుతున్నారు. ముందుగా 200 లీటర్ల నీటిలో 2 కిలోల బెల్లం కలుపుకొని అందులో వేస్ట్ డీకంపోజర్ అనే సూక్ష్మజీవుల కల్చర్ను వేసి కలిపితే 5-6 రోజులకు ద్రావణం తయారవుతుంది. ఆ ద్రావణంలో 1-10 లీటర్లను అట్టిపెట్టుకుని తిరిగి మరోసారి ద్రావణం తయారీకి వాడుకుంటారు. వేస్ట్ డీకంపోజర్ ద్రావణాన్ని 10 రోజులకొకసారి ఎకరాకు 50 లీటర్ల చొప్పున మొక్కలకు డ్రిప్ ద్వారా అందిస్తున్నారు. ఇదే కాక ద్రవజీవామృతాన్ని అవసరాన్ని బట్టి మొక్కలపై అప్పుడప్పుడు పిచికారీ చేస్తున్నారు. సల్ఫేట్ ఆఫ్ పొటాష్ను డ్రిప్లో అందిస్తున్నారు. సల్ఫేట్ ఆఫ్ పొటాష్ వల్ల కాయ రుచి, పరిమాణం, దిగుబడి పెరిగిందని, అది మినహా ఇతరత్రా ఏ రసాయన ఎరువులు, పురుగుమందులు వాడలేదని అంటున్నారు కృష్ణారావు. అందుకే కాయలు నిగనిగలాడుతూ ఉన్నాయి. ఒక్కో గెలకు 15 వరకు హస్తాలు, ఒక్కో హస్తానికి 15 వరకు కాయలొచ్చాయి. పంట తీసుకున్న తర్వాత ప్రక్కన వచ్చే పిలకను పెంచి మరో పంట తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇలా 90% సేంద్రియంతో మంచి ఫలితాలొచ్చాయని, సేంద్రియ పంటకు ప్రత్యేక మార్కెట్లు ఉంటే పూర్తి సేంద్రియంతో పండించగలుగుతానని అంటారు ఈయన. అదండి, తినేవారికి ఆరోగ్య ఫలాలను ప్రసాదించిన ఈయన సేద్యం 10 కాలాల పాటు పచ్చగా సాగాలని, ఫలప్రదం కావాలని కోరుకుందాం.